అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ ఛానల్. ప్రజెంట్ మనం ఆర్ఆర్బి జనరల్ సైన్స్ ప్రాక్టీస్ సెవెన్ నైన్లో ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంప్యూర్ బ్లడ్ క్యారీడ్ బై, సో డీఆక్సిడెంటెడ్ బ్లడ్ లేదా ఇంప్యూర్ బ్లడ్ అంటది కింది వాటిలో ఏవి క్యారీ చేయడం జరుగుతుంది మన యొక్క హార్ట్లో, పల్మనరీ వైనా, పల్మనరీ ఆర్టరీనా, కారోనరీ ఆర్టరీనా, ఆరోటానా. సో మరి ఏది తీసుకెళ్తుందని మనకు డీఆక్సిడేషన్ బ్లడ్ అంటువంటిది పల్మనరీ ఆర్టరీ అంటువంటి తీసుకుని వెళ్తుంది. సో ఇది మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, విల్హెమ్లీ ప్లేట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్, కింది వాటిలో వెయిట్ని యూజ్ మెజర్ చేయడానికి విల్హెమ్లీ ప్లేట్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని తీసుకున్నటువంటి క్వశ్చన్లు కాబట్టి మనకు ఎన్సీఆర్టీ బుక్స్లో వీటికి ఆన్సర్ దొరుకుతాయి. మన ఎన్సీఆర్టీ బుక్స్లో అయితే ఆన్సర్స్ అయితే లభించవు. సో మరి ఇక్కడ విల్మే ప్లేట్ మెథడ్ మెజర్ని అనేటువంటిది, ఈ మెథడ్ని దేన్ని కొలవడానికి యూజ్ చేస్తాం అంటే సర్ఫేస్ టెన్షన్స్ని కొలవడానికి యూజ్ చేస్తాం. సో మీరు అప్ టు 12th వరకు చదువుకోవాలి, ఎన్సీఆర్టీ 12th క్లాస్ వరకు చదువుకున్నట్టయితే. సో మీకు ఈ బిట్స్ అన్నీ కనిపిస్తాయి జనరల్ సైన్స్ సంబంధించి. నెక్స్ట్ చూడండి, సెల్స్ ఆర్ క్లోజ్డ్ బై ప్లాస్మా మెంబ్రేన్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ డాష్ అండ్ డాష్. సో మన ఇక సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్లాస్మా మెంబ్రేన్తో కప్పబడి ఉంటాయి. సో మెయిన్గా అవి దేనితో తయారై ఉంటాయి అనేటువంటిది అడుగుతున్నాడు ఇక్కడ. సో ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్సా, లేదంటే లిపిడ్స్ అండ్ ప్రోటీన్సా, లేదంటే ప్రోటీన్స్ అండ్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్. ఆప్షన్ డీలో ఉన్నటువంటి లిపిడ్స్ అండ్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్. సో మెయిన్గా అవి దేనితో కంపోజ్ అయి ఉంటాయంటే మనకు లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్తో అయితే కంపోజ్ అయి ఉంటాయి ఆ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఏదైతే సెల్స్ని ఎంక్లోజ్ చేస్తుంటుందో అది. నెక్స్ట్ చూద్దాం, ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ప్రోటీన్. సో ప్రోటీన్ని మనకు ప్రోటీన్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది టెస్ట్ చేయడం కోసం యూజ్ చేసిన టెస్ట్ పేరు ఏంటి అంటున్నాడు. సో క్రైస్ టెస్ట్, బ్యూరేట్ టెస్ట్, మోలిస్ టెస్ట్, లేదంటే హైడ్రాలసిస్ టెస్ట్. సో మరి ప్రోటీన్ ఐడెంటిఫికేషన్ కోసం మనం చేసేటువంటి టెస్ట్ ఏదంటే బ్యూరేట్ టెస్ట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రేడియో యాక్టివ్ డేటింగ్. సో రేడియో యాక్టివ్ డేటింగ్ యూజ్ చేసినటువంటి ఎలిమెంట్ ఏదంటే మనము కార్బన్ యూజ్ చేస్తాం. సో ఆప్షన్ ఏంటంటే కార్బన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్, ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి. సో ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే మనకు పిపి, అంటే ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే పాస్కల్. సో ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే అండి ఇక్కడ మనకు పాస్కల్. నెక్స్ట్ చూద్దాం, హూ డిస్కవర్డ్ పెన్సిలిన్ వ్యాసిన్. సో పెన్సిలిన్ని ఎవరు కనిపెట్టారు అంటున్నది ఇక్కడ అడుగుతున్నారు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం అనుకుంటా దీన్ని, సో మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రాగా అయితే రావడం జరిగింది. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అంటున్నది ఇక్కడ ఆన్సర్ అండి, ఆప్షన్ సి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో ద ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ ఆన్ గ్రౌండ్ పొజిసెస్ డాష్ ఎనర్జీ. సో మనకు గ్రౌండ్ మీద ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎటువంటి ఎనర్జీని కలిగి ఉంటుంది. ద ఆబ్జెక్ట్ ఇన్ మోషన్, సో అంటే భూమి మీద కదులుతున్నటువంటి ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో వస్తువు, సో అది ఏ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఫ్రిక్షనల్ ఎనర్జీ కలిగి ఉంటుందా, కైనెటిక్ ఎనర్జీ కలిగి ఉంటుందా, లేదంటే పొటెన్షియల్ ఎనర్జీ కలిగి ఉంటుందా, లేదంటే గ్రావిటేషనల్ ఎనర్జీ కలిగి ఉంటుందా. సో ఒక మోషన్లో ఉండే ఆబ్జెక్ట్ గ్రౌండ్ మీద ఏ యొక్క ఎనర్జీని కలిగి ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉంటుంది. సో ఇది, సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా కూడా అడుగుతారు డైరెక్ట్గా, కేఈ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్. సో హాఫ్ ఎంవీ స్క్వేర్ ఇది గుర్తుపెట్టుకొని ఉండండి, ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. సో కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఏంటని, సో హాఫ్ ఎంవీ స్క్వేర్. నెక్స్ట్ చూద్దాం, ద సినోనిమ్ ఆఫ్ క్లోరినేటెడ్ లైమ్. సో క్లోరినేటెడ్ లైమ్ని అంటే అదర్ నేమ్ ఆఫ్ క్లోరినేటెడ్ లైమ్ అని అర్థం, సినోనిమ్ అంటే. సో అదర్ నేమ్ ఆఫ్ క్లోరినేటెడ్ లైమ్ ఏంటి, బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ ఆర్ క్లోరినేటెడ్ లైమ్ రెండు కూడా ఒకటే. నెక్స్ట్ చూద్దాం, మరి బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా కూడా మీకు తెలుసుకొని ఉండాలి. సో మీకు తెలిసినట్టయితే ఆన్సర్ కామెంట్ చేయండి బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా. సో మరి క్రీనియల్ నర్వ్స్ అరైజెస్ ఫ్రమ్, సో క్రీనియల్ నర్వ్స్ అనేటువంటిది మనకు కింది వాటిలో ఎక్కడి నుంచి మనకు రావడం జరుగుతుంది. క్రీనియల్ నర్వ్స్ అనేటువంటిది ఎక్కడ ఉంటాయి, సో బ్రెయిన్లో ఉంటాయి, ఆప్షన్ బిలో ఉన్నటువంటి బ్రెయిన్. సో క్రీనియల్ నర్వ్స్ అరైజెస్ ఫ్రమ్ ది బ్రెయిన్, మెదడు నుంచి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ క్వశ్చన్స్ అయితే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే ప్రతిరోజు ఫ్రీ ఎగ్జామ్స్ రాయడం కోసం ప్లేస్టోర్ నుంచి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగానే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇలాంటి మరిన్ని ప్రాక్టీస్ సెట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, జై హింద్.